హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ ద యానిమల్ మూవీ స్టార్టింగ్లో మనకి మార్విన్ అనే వ్యక్తిని చూపిస్తారు తను అప్పుడే నిద్రలేచి టీవీ ఆన్ చేసి చూస్తుంటాడు అందులో న్యూస్ వస్తుంది ఆ న్యూస్లో నైనా అనే అమ్మాయి రాత్రంతా చెట్టు మీద ఉందని తన ఇంటర్వ్యూ చేస్తుంటారు న్యూస్ రిపోర్టర్స్ ఆ తర్వాత మావిన్ తను రెడీ అయి పోలీస్ స్టేషన్కు వెళ్తాడు తను పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తుంటాడు బట్ తను ఇంకా పోలీస్ అవ్వలేదు ఎందుకంటే తను చాలా లేజీ అక్కడ పిల్లలంతా కలిసి తనని ఎగతాళి చేస్తుంటారు అండ్ తనని కొడతారు కూడా అప్పుడే అక్కడికి సిక్ వస్తాడు సిక్ పోలీస్ తను ఆ పిల్లలందరినీ తనతో పాటు తీసుకెళ్తాడు నెక్స్ట్ డే మార్విన్ ట్రైనింగ్కు వెళ్తాడు బికాస్ తనకి పోలీస్ అవ్వాలని కోరిక అప్పుడే సిక్ అక్కడికి వచ్చి తనని ఎగతాళి చేస్తుంటాడు అప్పుడే అక్కడికి మార్విన్ ఫ్రెండ్ నీల్స్ వస్తాడు వీళ్ళ మాటలు పట్టించుకోకు అని చెప్తాడు ఆ తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది మార్విన్ ఆ టెస్ట్లో ఫెయిల్ అవుతాడు అండ్ అక్కడున్న ముసలావిడి చేతిలో కూడా దెబ్బలు తింటాడు ఆ సాయంత్రం మార్విన్ పార్టీకి వెళ్తాడు ఆ పార్టీలో అందరూ తనని ఎగతాళి చేస్తారు మెయిన్గా సిక్ మార్విన్ అక్కడి నుండి కోపంగా వాష్రూమ్కు వెళ్తాడు అక్కడ తనకి రైనా కనిపిస్తుంది రైనా మార్విన్తో లేడీస్ వాష్రూమ్లో చాలామంది ఉన్నారు అందుకే జెంట్స్ వాష్రూమ్లోకి వచ్చాను అని అంటుంది మార్విన్ రైనాతో ఆ రోజు న్యూస్లో వచ్చింది నువ్వే కదా అని అడుగుతాడు బట్ రైనా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి మార్విన్ టీవీలో ఒక యాడ్ చూస్తాడు అందులో ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాడు ఆ ప్రోడక్ట్ తింటే మన బాడీ కన్నా ట్వంటీ కేజీస్ బరువుని మోయగలమని అండ్ స్ట్రాంగ్ అవుతామని చెప్తారు మార్విన్ ఇది విని వెంటనే ఆర్డర్ చేసిస్తాడు నెక్స్ట్ డే మార్విన్ పోలీస్ స్టేషన్కు వెళ్తాడు అందరూ గేమ్స్ ఆడటానికి బయటికి వెళ్ళిపోతారు మార్విన్ ఒక్కడే పోలీస్ స్టేషన్లో ఉంటాడు అప్పుడే తనకి రెస్టారెంట్ నుండి కాల్ వస్తుంది ఆ రెస్టారెంట్ ఓనర్ షాప్లో దొంగలు పడ్డారని అన్నీ దొంగలిస్తున్నారని హెల్ప్ చేయమని చెప్తాడు మార్విన్ సరే నేను పోలీస్ ఆఫీసర్స్కు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్తాడు మార్విన్ పోలీస్ ఆఫీసర్స్ను పిలుస్తాడు బట్ వాళ్ళంతా గేమ్ ఆడుతుంటారు అందువల్ల వాళ్ళకి వినిపించదు వేరే దారి లేక మార్విన్ ఒక్కడే హెల్ప్ చేయడానికి బయలుదేరుతాడు తన కార్ను స్పీడ్గా నడుపుతుంటాడు అప్పుడే ఒక యానిమల్ తన కార్ ముందుకు వస్తుంది సడన్గా తను కార్ను టర్న్ చేస్తాడు అందువల్ల యాక్సిడెంట్ అవుతుంది ఆ యాక్సిడెంట్ వల్ల తను అన్కాన్షియస్ అయిపోతాడు ఆ తర్వాత ఒక చింపాంజీ అక్కడికి వచ్చి మార్విన్ ను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది ఆ డాక్టర్ తన ట్రీట్మెంట్ చేసి తనని మళ్ళీ తన కార్ దగ్గరికి వదిలేస్తాడు ఆ తర్వాత మార్విన్ స్పృహలోకి వస్తాడు తను ఇంటికి వెళ్ళిపోతాడు అప్పటికే తను ఆర్డర్ చేసిన బ్యాడ్జర్ మిల్క్ ప్రోడక్ట్ వస్తుంది తను అది తినిస్తాడు ఆ తర్వాత తను స్నానానికి వెళ్ళి వచ్చి సేమ్ కుక్కలాగే బిహేవ్ చేస్తాడు ఆ తర్వాత తను పోలీస్ స్టేషన్కు వెళ్తాడు అక్కడ తన ఫ్రెండ్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడు మార్విన్ నాకు నిన్న కాల్ వచ్చింది హెల్ప్ చేయమని అందుకే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళాను బట్ వెళ్ళే దారిలో యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు బట్ తన ఫ్రెండ్ నువ్వు వెళ్ళి ఎయిట్ డేస్ అవుతుంది అని చెప్తాడు ఇది విని మార్విన్ షాక్ అవుతాడు నిజానికి యాక్సిడెంట్ అయ్యాక తన బాడీ పార్ట్స్ అంతా డ్యామేజ్ అవుతాయి అందుకని ఆ డాక్టర్ అన్ని యానిమల్స్ బాడీ పార్ట్స్ తనకి అమర్చుతాడు అందుకే తను ఒక్కోసారి ఒక్కో యానిమల్లా బిహేవ్ చేస్తుంటాడు ఆ తర్వాత తను రన్నింగ్ చేయడానికి వెళ్తాడు అక్కడ తను గుర్రం కన్నా ఫాస్ట్గా పరిగెడతాడు అక్కడ తనకి రైనా కనిపిస్తుంది రైనా తనతో నేను యానిమల్స్ను పెంచుకుంటాను నువ్వు ఎప్పుడైనా వీటిని చూడటానికి రావచ్చు అని అంటుంది ఇలా చెప్పి తను వెళ్ళిపోతుంది ఆ తర్వాత మార్విన్ తన ఫ్రెండ్ నీల్స్ను కలవడానికి స్టేషన్కి వెళ్తాడు అక్కడ తనకి ఏదో స్మెల్ వస్తుంటుంది తను స్మెల్ చేస్తూ ఒక వ్యక్తిని పట్టుకొని పోలీస్ వాళ్ళతో తన దగ్గర డ్రగ్స్ ఉన్నాయని చెప్తాడు పోలీస్ వాళ్ళు ఆ వ్యక్తిని చెక్ చేస్తారు బట్ డ్రగ్స్ దొరకదు మళ్ళీ మార్విన్ వెళ్ళి స్మెల్ చేసి ఆ వ్యక్తి వెనక నుండి డ్రగ్స్ తీసి పోలీస్ వాళ్ళకి ఇస్తాడు పోలీస్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ చప్పట్లు కొడతారు ఆ తర్వాత తనని సన్మానిస్తారు అండ్ న్యూస్ రిపోర్టర్స్ తన ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు ఆ తర్వాత రాత్రి మార్విన్ ఇంటికి వెళ్తుంటాడు అప్పుడే వెనుక నుండి ఒక వ్యక్తి తనని పిలిచి నువ్వు సరిగ్గా పనిచేస్తున్నావా ఇప్పుడు అందరి దృష్టిలో నువ్వే ఉన్నావు అని అంటాడు నిజానికి ఆ వ్యక్తి మరెవరో కాదు మార్విన్ బాడీలో జంతువుల బాడీ పార్ట్స్ అమర్చిన డాక్టర్ మార్విన్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సరిగ్గా చెప్పు అని అంటాడు ఆ డాక్టర్ తన బాడీలో అమర్చిన బాడీ పార్ట్స్ గురించి చెప్తాడు బట్ మార్విన్ ఇదంతా నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ వల్ల అవుతుంది అని అంటాడు బట్ డాక్టర్ కాదు నేను జంతువుల బాడీ పార్ట్స్ అమర్చాను అందువల్లే నువ్వు స్పీడ్గా రన్ చేయగలుగుతున్నావు కుక్కలా స్మెల్ చేయగలుగుతున్నావు మంకీలా దూకగలుగుతున్నావు అని అంటాడు అలాగే మార్విన్ ను తనతో పాటే రమ్మంటాడు బట్ మార్విన్ రానని చెప్పేస్తాడు అప్పుడే ఆ డాక్టర్ వెనక నుండి వచ్చి తన మెడ మీద ఇంజక్షన్ ఇస్తాడు మార్విన్ స్పృహ తప్పి పడిపోతాడు డాక్టర్ తనతో పాటే తీసుకెళ్తాడు అక్కడ మార్విన్ స్పృహ వచ్చాక నేను ఎక్కడున్నాను అని అడుగుతాడు డాక్టర్ ఇక్కడే నీకు పునర్జన్మ లభించింది నువ్వు ఇకపై ఇక్కడే ఉండాలి నీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి అని అంటాడు కానీ మార్విన్ నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ బట్ నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి వెళ్ళిపోతాడు డాక్టర్ ఆపడానికి చాలా ట్రై చేస్తాడు బట్ మార్విన్ వినకుండా వెళ్ళిపోతాడు తను పోలీస్ స్టేషన్ వెళ్తాడు అక్కడ సిక్ చికెన్ తింటుంటాడు అది తిని బోన్ డస్ట్బిన్లో వేస్తాడు మార్విన్ కుక్కలాగా ఆ బోన్ను తీసుకొని తింటాడు ఆ తర్వాత తను రైనాను కలవడానికి వెళ్తాడు అక్కడ రైనా ఒక పక్షిని చూపించి ఈ పక్షి వాళ్ళ అమ్మని ఎవరో చంపేశారు అప్పటి నుండి ఈ పక్షి అన్నం తినట్లేదని చెప్తుంది మార్విన్ ఆ పక్షితో పక్షి లాంగ్వేజ్లోనే మాట్లాడి ఫుడ్ను తన నోటితో ఆ పక్షికి తినిపిస్తాడు రైనా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దాని తర్వాత రైనా మార్విన్కు ఒక చింపాంజీను చూపిస్తుంది దీనికి మనుషులంటే చాలా ఇష్టం కానీ వేరే చింపాంజీస్ని చూస్తే చాలా కోపం వస్తుంది అని అంటుంది మార్విన్ ఆ చింపాంజీ పక్కనే నిల్చుంటాడు ఆ చింపాంజీ మార్విన్ ను ఎక్కిరిస్తుంది తల మీద కొడుతుంది ఇద్దరు ఫన్నీగా ఫైట్ చేసుకుంటారు రైనా వెనక్కి తిరిగి చూడగానే ఇద్దరు స్మైల్ ఇస్తారు ఆ తర్వాత మార్విన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మార్నింగ్ లేచి చూడగానే మార్విన్ ఒక షాప్లో ఉంటాడు ఆ షాప్లో అంతా ఫుడ్ ఉంటుంది తన కడుపు పెరిగిపోయి ఉంటుంది ఇది చూసి తను వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాడు డాక్టర్తో నాకెందుకు ఇలా అవుతుంది ఏ జంతువుని చూసినా నాకు సెక్షువల్ ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి అని అడుగుతాడు డాక్టర్ అందుకే నేను నిన్ను నాతో ఉండు అని చెప్పాను కానీ నువ్వు నా మాట వినలేదు డాక్టర్ మార్విన్కు చాలా ఫుడ్ పెడతాడు అండ్ తనతో నువ్వు నీ సిచ్యువేషన్ ను అర్థం చేసి ఎలాంటి ఆపదలో పడకు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు ఇది విని మార్విన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మార్విన్ తో ఎవరినో కలవడానికి వెళ్తుంటాడు వెళ్ళే దారిలో వాళ్ళకి కొంతమంది రౌడీలు కనిపిస్తారు ఆ రౌడీస్ వీళ్ళతో ఇది మా ప్లేస్ మీరెందుకు వచ్చారు అని అంటాడు ఇది విని మార్విన్ కుక్కలాగా అరుస్తాడు వాళ్ళ మీద అటాక్ చేస్తాడు వాళ్ళంతా ఇది చూసి భయపడి పారిపోతారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాల్సిన చోటుకి చేరుకుంటారు అక్కడ మార్విన్ ఒక మేకను చూసి తన దగ్గరికి వెళ్ళి దాన్ని కిస్ చేస్తాడు ఆ మేక కాల్తో మార్విన్ తంతుంది ఆ అయ్యాక వాళ్ళు అక్కడి నుండి వెళ్తుంటారు మధ్యలో వాళ్ళకి రైనా కనిపిస్తుంది సిక్ రైనా దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు బట్ రైనా తను మార్విన్ తో ఈవినింగ్ డిన్నర్ వెళ్తున్నానని చెప్తుంది ఆ తర్వాత మళ్ళీ సిక్ అండ్ మార్విన్ ఒక పార్టీకి వెళ్తారు అక్కడ మార్విన్ ఒక పిల్లిని చూసి మార్విన్ కుక్కలాగా దాని వెనకాల పడతాడు ఆ పిల్లి హెయిర్స్ ను తినేస్తాడు ఆ పార్టీ ఓనర్ ఇది చూసి మార్విన్ ను తిట్టి జాబ్ లో నుండి తీసేస్తానని చెప్తాడు అప్పుడే అక్కడ వాటర్లో ఎవరో పడ్డ సౌండ్ వచ్చి మార్విన్ ఉరుకుతూ వెళ్ళి ఫిష్ లాగా ఆ అబ్బాయిని కాపాడుతాడు ఆ అబ్బాయి ఆ పార్టీ ఓనర్ కొడుకు అతను మార్విన్ను పొగుడుతాడు పొగుడతాడు అదే రోజు రాత్రి మార్విన్ రైనా ఇద్దరు డిన్నర్కు వెళ్తారు అక్కడ మార్విన్ డ్రింక్ను కుక్కలాగా తాగుతాడు కుక్కలా బిహేవ్ చేస్తుంటాడు ఆ తర్వాత ఒక వెయిటర్ రైనాతో మిస్బిహేవ్ చేస్తాడు ఇది చూసి మార్విన్ ఆ వెయిటర్ ఒంటరిగా బయట ఉన్నప్పుడు చూసి తనని కొడతాడు ఆ తర్వాత మార్విన్ రైనాను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడు రైనా మార్విన్తో రేపు మేము ఒక జంతువుని అడవిలో వదలడానికి వెళ్తున్నాము నువ్వు కూడా రా అని అంటుంది మార్విన్ సరే అని అంటాడు కాసేపు అయ్యాక మార్విన్ అక్కడున్న జంతువులను చంపుతాడు మార్విన్ రాత్రయ్యాక చాలా క్రూరంగా మారిపోతుంటాడు నెక్స్ట్ డే మార్విన్ లేవగానే ఎక్కడో హౌస్లో ఉంటాడు తను రెడీ అయ్యి పోలీస్ స్టేషన్కు వెళ్తాడు అక్కడ చీఫ్ ఇప్పుడే ఒక పోలీస్ స్టేషన్కు వచ్చిన జంతువులను ఎవరు చంపారని చంపిన వ్యక్తి చూడటానికి నీలాగే ఉన్నాడని చెప్పాడు అందుకే నీకు లీవ్ ఇస్తున్నాము అని చెప్తాడు ఆ తర్వాత మార్విన్ తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇల్లంతా పక్షి గూడులాగా చేస్తాడు అప్పుడే రైనా అక్కడికి వస్తుంది బట్ మార్విన్ ఇక్కడి నుండి వెళ్ళిపో నేను జంతువులాగా బిహేవ్ చేస్తాను అని అంటాడు బట్ రైనా నువ్వు ఎవరిని చంపలేవు నాకు తెలుసు కావాలంటే ఈరోజు రాత్రి నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది ఆ రోజు రాత్రి రైనా మార్విన్ దగ్గరే ఉంటుంది నెక్స్ట్ డే మార్విన్ నార్మల్గానే ఉంటాడు అప్పుడే పోలీస్ వాళ్ళు అక్కడికి వస్తారు పోలీస్ వాళ్ళ ప్రకారం నిన్న రాత్రి ఎవరో మనిషిని చంపారు వాళ్ళ డౌట్ మార్విన్ మీదే ఉండటంతో అక్కడికి వస్తారు రైనా మార్విన్తో పారిపో అని అంటుంది మార్విన్ అక్కడి నుండి మంకీలాగా పారిపోతాడు పోలీస్ వాళ్ళు మార్విన్ ను చూడగానే చంపేయండి అని అందరితో చెప్తారు మార్విన్ పారిపోతూ అడవిలోకి వెళ్తాడు అక్కడ తనకి చెట్టు మీద మళ్ళీ అదే డాక్టర్ కనిపిస్తాడు మార్విన్ తనని నువ్వు ఇక్కడి నుంచి చేస్తున్నావు అని అడుగుతాడు ఆ డాక్టర్ నేను నీలాగే ఇంకొకరికి జంతువుల బాడీ పార్ట్స్ అమర్చాను ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలి అప్పటి వరకు మనమంతా రిస్క్లో ఉన్నాము అని చెప్తాడు ఇద్దరు అక్కడ నుండి ఉరుకుతుంటారు ఆ వ్యక్తి కోసం అప్పుడే డాక్టర్ కిందపడి మార్విన్ను నువ్వు ఒక్కడివే వెళ్ళు తనని పట్టుకో అని అంటాడు మార్విన్ వెళ్ళాక ఆ డాక్టర్ సాక్స్ తీసేస్తాడు తన నీళ్స్ చూడటానికి జంతువుల నీళ్స్లా ఉంటాయి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆ డాక్టర్ బాడీలో కూడా జంతువుల బాడీ పార్ట్స్ ఉన్నాయని మరోవైపు మార్విన్ పరిగెడుతూ వెళ్తుంటే తనకి ఒక ప్లేస్లో మాంసం కనిపిస్తుంది మార్విన్ తినడానికి వెళ్తాడు అక్కడ సిక్ వెనక నుండి అటాక్ చేయబోతూనే ఉంటాడు అప్పుడే మార్విన్ అక్కడ నుండి కోతిలాగా జంప్ చేస్తూ చెట్టు మీదకి వెళ్ళి అక్కడ నుండి పారిపోతాడు సిక్ మార్విన్ వెనకాల పరిగెడుతుంటాడు మార్విన్ ఉరుకుతూ లోయను చూసి దాని మీద నుండి జంప్ చేసి పోతాడు సిక్ కూడా అలాగే జంప్ చేయబోయి ఆ లోయలో పడిపోతాడు మార్విన్ వెళ్ళి సిక్కు హెల్ప్ చేస్తాడు అయినా కూడా సిక్ మార్విన్ ను గన్తో షూట్ చేయబోతుంటాడు అప్పుడే రైనా అక్కడికి జంతువులాగా వచ్చి సిక్ మీద అటాక్ చేస్తుంది సిక్ అక్కడ స్పృహ తప్పి పడిపోతాడు నిజానికి రైనా బాడీలో కూడా మార్విన్ లాగే జంతువుల బాడీ పార్ట్స్ ఉన్నాయి ఆ డాక్టర్ చెప్పింది కూడా రైనా గురించే ఇది విని మార్విన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే పోలీస్ వాళ్ళు అక్కడికి వస్తారు బట్ మార్విన్ నేను వాళ్ళని చంపలేదని చెప్పినా వాళ్ళు వినకుండా మరి వాళ్ళని ఎవరు చంపారు అని అడుగుతారు అప్పుడే మార్విన్ ఫ్రెండ్ నీల్స్ నేనే చంపాను అని అంటాడు బట్ నీల్స్ చంపలేదు వాళ్ళని కాపాడటానికి అలా అబద్ధం చెప్తాడు ఇది విని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఎందుకంటే నీల్స్ బ్లాక్ బ్లాక్ వాళ్ళని వాళ్ళు పనిష్ చేయరు ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత సీన్ చూపిస్తారు ఇప్పుడు మార్విన్ అండ్ రైనాకు మ్యారేజ్ అవుతుంది ఇద్దరు పిల్లలు పుడతారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్తో హ్యాపీగా ఉంటారు ఇక్కడికి మూవీ ఎండ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్